రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో వేమలవాడ పట్టణంలోని బుడజ జంగాల కాలనీ నీట మునిగింది. రాత్రంతా నీటిలోనే కాలనీ వాసులు గడిపారు. ప్రభుత్వాలు తమను ఆదుకోవడం లేదన్నారు. ప్రతి ఏటా ఇలాగే జరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద పెరుగుతుండడంతో మున్సిపల్ అధికారులు పునరావాస కాలనీలకు తరలిస్తున్నారు. మరోవైపు భారీ వర్షం కారణంగా వేమలవాడకి వచ్చే మల్లారం, జగిత్యాల, కోరుట్ల, హనుమజీపేట వెళ్లే దారుల్లో వంతెరల నుండి నీటి ప్రవాహం పెరగడంతో రాకపోకలు అక్కడక్కడే నిలిచిపోయాయి. ప్రాబ్లం ఈ చిన్న పిల్లలు అనుకుడు పట్టుకుంట ఇళ్ళల్లో ఉండు అంటే అంతగా అక్కడ పంపిస్తారు. ఇక్కడ అంత అన్నం పెడతారు, నాలుగు రోజులు ఉంచుతారు, పంపిస్తారు. గిదే కానీ ఏం లేదు. మాకేమన్నా గి నీళ్ళు పెట్టట్టు గిది చేద్దాం చేద్దాం అని ఇవ్వలు ముందుకొస్తలేరు, ఏం చేస్తలేరు. నాలుగైదు సంవత్సరాల నుంచి మీ నీళ్ళల్లో మునుగుతున్నాం, తేలుతున్నాం. వచ్చిర్రు వచ్చిర్రు గదే చూస్తురు పోతురు. ఇంతవరకు అయితే గిట్లే ఉంటుంది. ఏం చేసింది లేదు, ఏం చేసేపింది లేదు. ఏం కట్టియలే, డబుల్ బెడ్రూమ్లు అంటురు కానీ ఏవి కట్టియలే, ఏవి వేయలే. గిట్లే నీళ్ళలో మునుగుతున్నాం. పిల్లలు తల్లులు అందరూ అనుకుంటా చేసుకుంటా అన్నీ వచ్చి పంటున్నాయి, ఇళ్ళల్లో అన్ని వంటున్నాయి. అయితే భయం తెల్లం దాకా పొద్దున్న దాకా భయాలతో వండుకుంటున్నాం మేము. మాకు నిద్రలే ఉండలేవు, తెల్లం దాకా పొద్దున్న దాకా నిద్రలు ఉండలేవు, ఆగారాలు ఉండలేవు. ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందనుకో, ప్రతి సంవత్సరం ఇదే సమస్య. వస్తున్నారు అధికారులు, వస్తున్నారు సార్లు, ఇంతకుముందు కలెక్టర్ వచ్చిండ్రు, ఆర్డీఓ వచ్చిండ్రు, అందరు వచ్చారు. ఇదంతా చూస్తున్నారు కానీ ఇది దీనికి పరిష్కారం అనేది ఎవరు చూస్తలేరు ఇంతవరకు. మేము అదే అంటున్నాం, మాకు ఏంటంటే శాశ్వతమైన పరిష్కారం చూపించాలి దీనికి. మాకు పిల్లలకు అందరికీ పాములు వస్తున్నాయి, ఇంట్లోకి పాములు వస్తున్నాయి, గుడిసెలకు మోకాల మటుకు నీళ్ళు వస్తున్నాయి, నడుముల మటుకు నీళ్ళు వస్తున్నాయి. బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళకు. ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది అవుతుంది మాకు. బుడగ జంగం కులం మాది, మాది ప్రతి సంవత్సరం మాకు ఇదే ప్రాబ్లం జరుగుతుంది. పోయిన సంవత్సరం కూడా వచ్చారు, అంతకుముందు సంవత్సరం వచ్చారు, దగ్గర దగ్గర